వైసీపీ నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు జనసేనలో చేరబోతున్నారా? సోదరుడితో సంబంధం లేకుండా తన రాజకీయం తాను చేసుకునేందుకు సిద్ధమయ్యారా? అన్నదమ్ములు చెరో పార్టీలో ఉంటూ శాసనసభకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా? జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీపై చీరాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమంచి స్వాములు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆ ఫ్లెక్సీలోని నినాదాల సారాంశం. అయితే వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడైన ఆమంచి స్వాములు ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎవరికి తోచిన విధంగా వారు భాష్యం చెబుతున్నారు. ఆమంచి కుటుంబానికి చీరాల నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణమోహన్ ఈ నియోజకవర్గం నుంచి గతంలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలపడంతో సీటు సర్దుబాటులో భాగంగా ఆమంచి కృష్ణమోహన్ కు పరుచూరు బాధ్యతలను అప్పగించారు. అయిష్టంగానే పరుచూరుకు వెళ్లారు. అన్నదమ్ములు చెరో పార్టీలో కొనసాగుతారేమోనని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టరికాలు అనుచరులు అభిమానులు మెండుగా ఉండటానికి తోడు గతంలో ప్రాతినిధ్యం వహించి ఉండటం మరో అదనపు అర్హత. కానీ వైసీపీ పెద్దల ఆదేశాలతో బలవంతంగానే నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. పొరుగు నియోజకవర్గం నుంచి రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారు. గతంలో కృష్ణమోహన్ జనసేన నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వైసీపీలో ఉండేందుకు మొగ్గు చూపుతుండగా దీంతో కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. విపక్షాల పొత్తులకు తోడు సొంత బలం తోడైతే జనసేన తరపున గెలుపు సునాయాసమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామంతో చీరాల జనసేన శ్రేణులు జోష్ లో ఉన్నారు. అభ్యర్థి ఎవరైనా వచ్చే ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.